కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం 19వ గేట్ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. తుంగభద్ర డ్యాం కు నిపుణుల బృందం చేరుకుంది. కొట్టుకుపోయిన గేట్ స్థానంలో తాత్కాలిక గేట్ నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2 రోజుల్లో పనులు పూర్తి చేసేందుకు ఎక్స్పర్ట్ టీం కృషి చేస్తోంది. దీంతో డ్యాం ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ 105 TMC ఉంది. ప్రస్తుతం డ్యామ్ లో 100 TMC నీళ్లు నిల్వ ఉన్నాయి. ఇన్ఫ్లో 29,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 90,000 క్యూసెక్లుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఎక్స్పర్ట్ టీమ్ ఇప్పటికే అక్కడికి చేరుకున్న పరిస్థితి, మరి తాత్కాలిక గేట్ ఏర్పాటు చేయటం లేదంటే ఏం చేస్తోంది, ఎప్పట్లోగా అది క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? తెల్లలక్ష్మి, 2 రోజుల క్రితం కర్ణాటకలో ఉన్నటువంటి తుంగభద్రకు సంబంధించిన 33 గేట్లలో 19వ గేటు కొట్టుకుపోవడం జరిగింది. 2 రోజుల క్రితం కొట్టుకుపోయినటువంటి గేట్తో మొత్తం రాయలసీమ, తెలంగాణ, కర్ణాటకకు సంబంధించిన రైతుల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠత నెలకొంది. దాదాపు ఏదైతే ఈ గేటు కొట్టుకుపోవడం వలన ఆల్టర్నేటివ్ గేటు లేకపోవడంతో దాదాపు 5-6 TMC నీరు వృధాగా వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పటి వరకు దాదాపు 10 TMC బయటకు వెళ్ళిందనేది అధికార యంత్రాంగం చెబుతూ ఉంది. 105 TMC ఉన్నటువంటి డ్యామ్కు సంబంధించి ఇప్పటికే 100 TMC చేరుకోవడం జరిగింది. డ్యామ్కు సంబంధించి 19వ గేటు మరమ్మతుల కోసం అధికార యంత్రాంగం పూర్తిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేక బృందము అక్కడికి శ్రీశైలం, ఏదైతే తుంగభద్ర డ్యామ్ ఉందో తుంగభద్ర డ్యామ్కు చేరుకోవడం జరిగింది. 19వ గేట్ని ఏర్పాటు చేయడానికి, తాత్కాలిక గేట్ ఏర్పాటు చేయడానికి ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నిన్నటి రాత్రి నుండి గేటు ఏర్పాటు కోసం అధికార యంత్రంగా అక్కడే ఉంటూ ఏర్పాట్లు చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ ఇంజనీర్లని అక్కడికి పంపడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన కన్నయ్య నాయుడు అనే మాజీ ఇంజనీర్ని కానీ అక్కడికి పంపడం జరిగింది. 2 రాష్ట్రాలకు సంబంధించిన అధికార యంత్రాంగం కూడా కర్ణాటకకు వెళ్ళి కర్ణాటకలో ఉన్నటువంటి 19వ గేటుకు సంబంధించి నీరు వృధా కాకూడదు, రైతాంగం ఇప్పటికే తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది, అలాంటి పరిస్థితుల్లో ఈ గేటు పోవడం వల్ల దాదాపు 60 TMC సముద్రం పాలయ్యే అవకాశం ఉంది. అందుకోసమే ఖచ్చితంగా ఆల్టర్నేట్ గేట్ ఏర్పాటు చేయాలనేది ప్రధానంగా రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా అక్కడికి చేరుకొని ఆ గేటు ఏర్పాటు కోసం ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఈ గేటు ఏదైతే 19వ గేటు ఏర్పాటు చేయకపోతే తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. దాదాపు 105 TMC ఉన్నటువంటి డ్యామ్కు సంబంధించి దాదాపు 60 TMC సముద్రం పాలవుతే మాత్రం ధనలక్ష్మి. ఎస్, ఇప్పుడైతే ప్రాజెక్టులన్నీ నిండుకుండలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తుంగభద్ర గేట్ ఊడిపోవటం, ఇక్కడున్న పరిస్థితి డ్యామ్కి ఎటువంటి ఎఫెక్ట్ కలిగించే అవకాశాలు ఉన్నాయి? ఇంకా సేఫ్టీ మెజర్స్, ఇక వేరే ఎక్కడైతే డ్యామ్స్ ఉన్నాయో అక్కడ సేఫ్టీ మెజర్స్కి సంబంధించి ఏమన్నా అధికారులు దృష్టి సారించారా? ఖచ్చితంగా ధనలక్ష్మి, ప్రధానంగా ఈ సంవత్సరము మొత్తం ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోవడం జరిగింది. శ్రీశైలం, అదేవిధంగా నాగార్జున సాగరు, తుంగభద్ర, అదేవిధంగా జూరాల తదితర ప్రాజెక్టులు పూర్తిగా ఈసారి భారీగా నిండు కుండలా తలపించే విధంగా ప్రాజెక్టులు ఉన్నాయి. తుంగభద్ర అంటేనే 1960లో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 70 సంవత్సరాలు కావస్తుంది. అలాంటి సందర్భంలో గేట్లకు సంబంధించి ఎలా ఉన్నాయనేది చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే 19వ గేటు కొట్టకపోయింది అనేది అధికార యంత్రాంగం చెబుతూ ఉంది. అదేవిధంగా రైతాంగం కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఫ్లడ్ పెద్ద ఎత్తున వస్తుంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గేట్లని ప్రతి సంవత్సరం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది చెక్ చేసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుందనేది రైతాంగం, అదేవిధంగా నీటి పారుదల శాఖకు సంబంధించిన రైతు సంఘాలు అయితేనేమి, అదేవిధంగా ప్రజా సంఘాలు అయితేనేమి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపి
కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మరమ్మతులు ఏవైతే చిన్న చిన్న ప్రాబ్లం ఉంటాయో, అంత పెద్ద డ్యామ్కి సంబంధించి 105 టీఎంసీలో ఉన్నటువంటి డ్యామ్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సింది పోయి అలసత్వంతోనే ఈ గేటు 19వ గేటు కొట్టకపోవడం జరిగింది. ఈ గేటు కొట్టకపోవడంతో అక్కడ ఉన్నటువంటి నీరు పూర్తిగా వృధా అయ్యే పరిస్థితి ఉంది. ఆల్టర్నేట్ గేటు ఉండాల్సింది. ఇప్పటికే ఆ శ్రీశైలం ప్రాజెక్టు తీసుకుంటే ఆల్టర్నేట్ గేటు ఉంటుంది, అదేవిధంగా జూరాల తీసుకున్న ఆల్టర్నేట్ గేట్ ఉంటుంది, అదేవిధంగా సుంకేశాల తీసుకున్న ఆల్టర్నేట్ గేట్ ఉంటుంది. ప్రతి డ్యామ్కి సంబంధించి ఏదైనా ఆ టెక్నికల్ ప్రాబ్లం వచ్చే లేకుంటే గేట్లు ఏదైనా ఇబ్బంది కలిగితే ఆల్టర్నేట్ గేట్లు ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ తుంగభద్ర డ్యామ్కి గేట్లు ఆల్టర్నేట్ గేటు లేకపోవడం విస్మయాన్ని గురి చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అధికార యంత్రంగా పూర్తిగా నిర్లక్ష్యమే దీనికి కారణం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు 60 టీఎంసీలు సముద్రం పాలవుతే రైతాంగం పరిస్థితి ఏంటనేది. ధనలక్ష్మి, ప్రస్తుతం ఎక్స్పర్ట్ టీం అక్కడే ఉంది, వాళ్ళు మరమ్మతు పనులు చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు? అయితే ఎక్స్పర్ట్ టీంని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రత్యేక బృందం వెళ్ళింది, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ఎక్స్పర్ట్ టీం కానీ అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక, ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన ఎక్స్పర్ట్ టీము ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఇది ఎంత త్వరగా గేటు మరమ్మతులు పూర్తి చేస్తే అంత త్వరగా నీటిని కట్టడి చేసే అవకాశం ఉంటుందనేది చెబుతూ ఉన్నారు. నీటిని కట్టడి చేయకపోతే మాత్రం రాయలసీమతో పాటు కర్ణాటక, అదేవిధంగా తెలంగాణ అనేక గ్రామాలు, వందల గ్రామాలు మాత్రం తీవ్ర నష్టం జరిగే పరిస్థితి ఉంది. తాగు సాగునీరు అందించేటువంటి ఈ ప్రాజెక్టు ఏదైతే తుంగభద్ర ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టు వలన తీవ్రంగా నష్టం చేకూరే విధంగా ఉంది. రైతాంగం ఇప్పటికే లబోదీబో అంటున్న పరిస్థితి, డ్యాము నిండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో దాదాపు 60 టీఎంసీలు గేటు, ఒక్క గేటు అంటే అధికార యంత్రాంగం అలసత్వం వలనే గేటు పోవడంతో, గేటు కొట్టుకపోవడంతో దాదాపు 60 టీఎంసీలు నీటిని వృధాగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నీటిని వెళ్ళకోకుండా ఎలా కట్టడి చేయాలనే దానిపైన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తాత్కాలికమైన గేటు కోసం అధికార యంత్రాంగం, అదేవిధంగా ఎక్స్పర్ట్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. నిన్నటి రాత్రి నుండి ప్రత్యేకంగా ఎక్స్పర్ట్ టీము ఏదైతే తుంగభద్ర డ్యామ్ ఉందో ఆ డ్యామ్లోకి లోపలికి వెళ్ళి ఆ చూస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఎలాంటి ఏర్పాటు చేయాలి, ఆల్టర్నేటివ్ గేటుకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేయాలనే తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. 2-3 రోజులు మాత్రం ఖచ్చితంగా గేట్ను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ధనలక్ష్మి, థ్యాంక్ యూ ప్రసాద్.